అన్నం పెట్టరు పెట్టేవాడినేమో కొడతారు. ఇది ఇక్కడనే కాదు, కుప్పంలో అదే జరుగుతుంది. అన్న క్యాంటీన్ విషయం మంగళగిరిలో కూడా మొదటి క్యాంటీన్ ప్రారంభించినప్పుడు అక్కడున్న మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. నేను జోక్యం చేసిన తర్వాతనే వాళ్ళు వదిలేస్తాం జరిగింది. అంటే వాళ్ళు అన్నం పెట్టారు, పెట్టేవాడిని కొడతారు. కుప్పంలో చూస్తున్నాం, మంగళగిరిలో చూసాం, ఎన్నాళ్ళలో చూస్తున్నాం. ఎందుకంత భయమో నాకు అర్థమవట్లేదు. ఏం తప్పు మేము చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా అందరు దాతలు వచ్చి ఇది పవిత్రణ కార్యక్రమం. పేదవాళ్ళకి ఒక పూట భోజనం పెట్టుకుని పవిత్రణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవుతామని అందరూ వచ్చి మేము ఎవరిని బలవంతం పెట్టట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళే వచ్చి చేస్తుంటే అది కూడా తప్పని చెప్పే పరిస్థితికి ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే తాకుతే చాలా ఆశ్చర్యం. ఎక్కడ పోతున్నారు మీరు? అంటే నోరు దగ్గర అన్నం పెట్టి వాడు చేయలాగేస్తే ఇంకా మిమ్మల్ని ఏమన్నాలి? ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకోటి చెప్తున్నా, ఈరోజు మీరున్నారు అధికారంలో, 24 మళ్ళీ మేము వస్తాం. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. లోపల చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రాముడే, దానికి సందేహం లేదు. కానీ నేను వైకాపో మూడుకోడు. మీరు ఎట్లా బతకాలనుకుంటున్నారు రేపు ఊళ్ళో? అంటే మమ్మల్ని కొడతారు, దొంగ కేసులు పెడతారు. అన్న క్యాంటీన్ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమాలు మీద సర్దుపడతారు. ఎక్కడ పోతున్నారు? మీ నాయకుడు ఎందుకు చేయట్లేదు, మీరు ఎందుకు చేయట్లేదు, మీ ఎమ్మెల్యే ఎందుకు చేయట్లేదు చెప్పండి నాకు. తెనాలి కానీ, మంగళగిరి కానీ, అక్కడ కుప్పంలో మీ ఎమ్మెల్సీ ఎందుకు 10 మంది భోజనం పెట్టట్లేదు మీరు చెప్పండి. మేము ఆగమన్నా, నేను ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నా. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడేది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కర్నూలు వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్న బాధ్యత పార్టీగా మేము ప్రజల కోరిక మేరకు అన్న క్యాంటీన్ ప్రారంభించి ముందు ముందు ఈ మిగతా నియోజకవర్గాలు కూడా ప్రారంభిస్తాం. ఓకే, మీకు ఇప్పుడు అన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి, కార్యకర్తలు కొడుతున్నారు, మమ్మల్ని అసలు జరిగే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. రేపు ఎలక్షన్లు ఎట్లా ఎదుర్కొంటారు? అయ్యా, పెళ్లి చేసే పనులు ఇవన్నీ. మేము పులిలాగా తిరుగుతుంటే పిల్లిలాగా వచ్చి మా పైన దాడులు చేస్తున్నారు. నా పైన 15 కేసులు పెట్టారు. ఎవడు భయపడుతున్నాడు? ఇక్కడ అన్నని అరెస్ట్ చేశారు నరేంద్రన్, అన్ని రకాలుగా హింసించాడు. ఆయన భయపడ్డా? నా పైన దాడులు చేశారు. రమ్య విషయంలో ముగ్గురు పైన దాడులు జరిగాయి. మేము భయపడ్డామా? తెలుగుదేశం పార్టీలో భయం అనేది ఉండదు. మేము విరోచితంగా పోరాడుతున్నాం. మేము సింహంలాగా ముందరికెళ్ళే బ్యాచ్ తప్ప పిల్లిలాగా భయపడే బ్యాచ్ కాదు. ఈరోజు వాళ్ళు భయపడుతున్నారు కనుక మాపైన దాడి చేస్తున్నారు. దానిపైన కూడా నేను చర్చ చేయదలుచుకున్నాను. పాపం మీరు చూసారు విజయవాడలో గాంధీ గారి పైన ఎట్లా దాడి జరిగిందో. 2 ఆపరేషన్ యాక్చువల్ ఈరోజు ఉంది, 2 ఆపరేషన్. ఆయన విజయవాడ తిరిగి వచ్చిన తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చించాల్సిన అంశం. దాదాపు 5000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టారు. 60 మంది నాయకులపైన దొంగ కేసులు పెట్టి కొంతమంది జైలుకి తీసుకెళ్లారు, కొంతమంది కోర్టుకు తీసుకెళ్లారు. నాలాంటి వాళ్ళపైన కేసులు పెట్టి వదిలేశారు. మేము అందరం వేదిక పైన వచ్చి ప్రజలకి సమాధానం చెప్పదలుచుకున్నాం. మేము ప్రజల తరఫున పోరాడితే మా పైన కేసులు. ఆ రోజు రమ్య కుటుంబాన్ని కలిసేదానికి వెళ్ళినందుకు మాకు లాఠీ దెబ్బలా. అరే, పాడి రైతుల దగ్గర పాలు సేకరించి వాళ్ళకి ఎవరు ఇవ్వని విధంగా ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసినందుకు, వాళ్ళ కోసం వాళ్ళ ట్రీట్మెంట్ కోసం ఒక హాస్పిటల్ కట్టినందుకు నరేంద్ర అన్న పైన కేసులా? మరి ఎంత అన్యాయం అండి ఇది? కాకపోతే ఎక్కడ పోతున్నారు మీరు? ఇవన్నీ మేము చర్చిస్తాం. గాంధీ గారు తిరిగి వచ్చిన తర్వాత మేము అందరం డిసైడ్ చేసుకున్నాం. నాయకులు అందరం డిసైడ్ చేసుకున్నాం. నిన్న కూడా అందరం మాట్లాడుకున్నాం. ఒక వేదిక పైన వచ్చి చర్చించాలనుకున్నాం. ఈరోజు మా పైన జరుగుతున్న దాడి రేపు ప్రజలపైన జరగబోతుంది. ఇప్పటికీ దళితులపైన జరుగుతుంది, రేపు ప్రజలపైన ఇదే దాడి జరగబోతుంది. రేపు మీరు ఇంట్లో మీరు కాపురం చేసే పరిస్థితి ఉండదండి. జగన్మోహన్ రెడ్డి అడ్డుపడతాడు, మీరేసారు డౌట్ వద్దు. అలాంటి వ్యక్తి ఇది.
అందుకే ఇదంతా చర్చ జరగాలి. గాంధీ గారు ఆపరేషన్ అయిన తర్వాత తప్పనిసరిగా మేము అందరూ ఒక వేదిక మీద వచ్చి ప్రజల్లో మేము చైతన్యం తీసుకొస్తాం. ఆయన ఎట్టి పరిస్థితి మేము పోరాడతాం. ఒక మాట చెప్తున్నా, ఈయన తాత రాజారెడ్డిని చూసినామమ్మా, తండ్రిని కూడా చూసినాం. ఈయన మాకు పెద్ద లెక్క కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎవడు భయపడేవాడు లేడు ఇక్కడ, ఎవడు భయపడలేదు. మీడియాలో ఊహించేసుకుంటున్నారు మీరు భయపడిపోయారని. ఎవరు భయపడ్డారండి? నేను భయపడ్డానా? ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు భయపడ్డాడు? భయపడే బ్యాచ్ లేదండి. మీరే ఊహించేసుకుంటున్నారు మేము భయపడిపోయాం. అదేంటో నాకు అర్థం అవట్లేదు. ప్రజల తరఫున మేము పోరాడితే నా పైన 15 కేసులు లేవు స్వామి. 2019 ముందర నా పైన ఉన్న కేసులు 0. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా? అలాంటి ఇప్పుడు 7 సార్లు తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి. అత్తగారి ఇంటికి వెళ్ళినట్టుంది అది. ఏమవుతుంది దానికన్నా? ఏం చేస్తారు? కార్యకర్తలు భయపడి ఉన్నారా? మా అంజిరెడ్డి తాత భయపడ్డాడా? పుంగనూరులో మీసాలు తిప్పి తొడగొట్టాడు. భయపడే బ్యాచ్ కాదు ఇది. ఇది తెలుగుదేశం పార్టీ అండి, పసుపు జెండా పార్టీ ఇది. ఎవడు భయపడే బ్యాచ్ కాదు ఇది. పేటీఎం బ్యాచ్ కాదు ఇది, గుర్తుపెట్టుకోండి. బలమైన కార్యకర్తలు, అది మా అన్నగారు ముహూర్తం బలం. అది మీరే ఊహించేసుకుంటున్నారు మేము భయపడుతున్నాం. దయచేసి అది మీకు ఆ డౌట్ వద్దండి. ఇక్కడ ఎవడు భయపడే లేడు. రాజధానిలో ఉన్న 2 ఎమ్మెల్యే సీట్లు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 2019లో అంటే మీరు మీడియాల్లో గ్రాఫిక్లు చూపించిన ఈ ప్రాంతాల్లో ఉన్న రైతులకి కానీ ప్రజలకి మీరు న్యాయం చేయలేదు, ఇది కేవలం భ్రమరావతే తప్ప అమరావతి కాదు అని ఇక్కడి ప్రజలు కూడా నమ్మారు. కాబట్టి మీకు బుద్ధి చెప్పి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి ఎమ్మెల్యేని గెలిపించారన్న విషయాన్ని గుర్తించమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పనికిమాలిన టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ గద్దెని కదిలించేస్తారంట, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్నే తోసిపడేస్తామంటున్నారు. ఈరోజు 29 గ్రామాల్లో మీరు మీ బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి 26 జిల్లాల ప్రజల జీవితాలతో చలగాటం ఆడాలి అంటే ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈరోజు 29 గ్రామాల ప్రజలు మా జెండా పీకాలంటే 26 జిల్లాల్లో ఉన్న ప్రజలు తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్లతో సహా పెరికి పారేస్తుందన్న విషయాన్ని కూడా తెలుసుకోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఎవరైనా ఒక విషయాన్ని నమ్మి దాని మీద పోరాటం చేయాలంటే ఆ పార్టీ వాళ్ళు రాజీనామా చేసి వారు ఏదైతే బలంగా నమ్ముతారో ఆ విషయం మీద ప్రజల్లోకి వెళ్ళి ప్రజా అభిప్రాయాన్ని సేకరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాజశేఖర్ రెడ్డి గారిని గతంలో కాంగ్రెస్ అవమానించినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తే 18 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన విషయం మీరు చూశారు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తే ప్రజలు వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచారు. అలాగే మీరు ప్రత్యేక హోదా కోసం ఎంపీలంతా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో మనం వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రజలు మా ఎంపీలకు సపోర్టివ్గా ఉన్నారో మీరు చూశారు. అలాగే కేసీఆర్ గారు తెలంగాణ సెంటిమెంట్ నమ్మి రాజీనామా చేసి వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం అమరావతినే 3 ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారని నమ్మితే మేమెందుకు రాజీనామా చేయాలి? మీ వెనక ఎంతమంది ఉన్నారో ఎమ్మెల్యేలు మీకే తెలియదు. ఆ 23 మందిలో ఎంతమంది జారిపోయారో తెలియదు. మీరు రాజీనామా చేసి 3 ప్రాంతాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారుగా, మీరు ప్రజల్ని అడగండి మీకు 3 ప్రాంతాలు కావాలా, అమరావతిలో మాత్రమే అభివృద్ధి ఉంటే చాలా అని అడిగితే ఆ రోజు మీకు తెలుస్తుంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని. అంతేగాని ప్రతిసారి నీకు దమ్ముంటే రాజీనామా చేయి, నువ్వు మొగోడైతే రాజీనామా చేయి, ఓ జగన్మోహన్ రెడ్డి వాడు వీడని మాట్లాడితే పళ్ళు రాళ్ళు కొట్టి చేతిలో పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అసలు లోకేష్ గాడు ఒక పిల్ల పిత్రి గాడు, కనీసం వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలవలేని చెవట దద్దమ్మగాడు, వాడు కూడా వాడు వీడని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జెండా అజెండాతో ప్రజల్లో తిరిగి భరోసా కల్పించుకొని ఏ విధంగా తిరుగులేని నాయకుడిగా ముఖ్యమంత్రి అయ్యి తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు చెప్పని అనేక వాగ్దానాలను కూడా నెరవేరుస్తూ ప్రజలందరి ఇళ్లల్లో ఒక బిడ్డలాగా ముందుకు వెళ్తున్నాడు. నువ్వు నీ ఇంట్లో భార్యతో మీ అమ్మతో మీ నాన్న మీద ప్రెషర్ పెట్టించి నువ్వు రాంగ్ రూట్లో ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయిన వాడివి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం ఏంట్రా అని అడుగుతున్నాను. ఇంకొకసారి కెమెరాలు ఉన్నాయి కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఎక్కడ మీరుంటే అక్కడ ప్రజలతో కొట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడైనా మీరు మాట్లాడాలనుకుంటే
ప్రజల తరఫున మాట్లాడండి, ప్రజల సమస్యలు ఏమైనా పరిష్కారం కాకుంటే మాట్లాడండి, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి. ఆ దమ్ము ధైర్యం లేదు వాళ్ళ నాన్నకి, అసెంబ్లీకి వచ్చేదానికి ధైర్యం లేదు, ప్రజల్లో వెళ్ళడానికి ధైర్యం లేదు. కేవలం ఇలా పుల్లలు పెట్టి అందరినీ రెచ్చగొట్టి అందరి సమయాన్ని వృధా చేస్తూ డైవర్ట్ చేయాలని చెప్పి గొడవలు పెట్టే కార్యక్రమం, లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం వచ్చే కార్యక్రమం చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు అడుగు పెట్టనీరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చెప్తున్నాను, కొడాలి నాన్నగారు, మేము తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాం. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారు అభిమానులుగా, ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ గారు ప్రజలు కోరుకున్న విధంగా అందరం కూడా సపోర్ట్ చేశాం. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ తన స్వార్థం కోసం ఆ పార్టీని నాశనం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని నాశనం చేశారు. కాబట్టి అందరూ కూడా దాంట్లోంచి బయటకు వచ్చేసిన పరిస్థితి మీ అందరూ కూడా గమనించారు. ఈరోజు కొడాలి నాన్నగారు మాట్లాడిన మాటల్లో ఏం తప్పు ఉందండి? అడ్రస్ లేని అదవా లోకేషు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? కొడాలి నాన్నగారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఆడవాళ్ళని వాళ్ళ ఇళ్ల మీదకి పంపించి చంపేస్తాం, పొడిచేస్తామా? కొడాలి నానన్న గడ్డంలో ఉన్న తెల్లంట్రు కూడా పీకలేరు తెలుగుదేశం పార్టీ వల్ల. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను, ఈరోజు కొడాలి నానైనా, నేనైనా, మా పార్టీలో ఉన్న కార్యకర్త అయినా మా నాయకుడికి అండగా నిలబడతాం. ఎందుకంటే ప్రజల్ని సొంత కుటుంబంలాగా ప్రేమించి వాళ్ళకి మంచి చేయాలని అహర్నిశలు కష్టపడే మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకొకసారి కొడాలి నాన్ననో లేదా ఇంకో ఎమ్మెల్యే ఇంటికి పోయో భయపెడతాము అంటే ఎవరు కూడా సహించమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వీళ్ళు ఏదో పనులు చేస్తారు, ఎలాగ విశ్వరూప్ ఇల్లు తగలబెట్టారో మనం చూసాం, ఎలాగ అంబటి గారు ఇంటి మీదకి పోయారో మనం చూసాం. వీళ్ళు వస్తే మాత్రం పోలీసులు ఏమనకూడదు, వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు, కానీ తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నిస్తే మాత్రం వీళ్ళందరూ కూడా కక్ష సాధింపు చర్యలు అంటారు. ఎక్కడైనా ప్రభుత్వం మేముంటే మేం గొడవలు చేయాలి, మేం ప్రశాంతంగా ప్రజాప్రతినిధులుగా మాకు ప్రజలు ఓటేసింది ప్రజా సేవ చేయడానికి అన్నట్టుగా మేము ప్రజల్లో ఉంటుంటే వీళ్ళు రౌడీజం చేస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతూ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ మళ్ళీ ఇళ్ల మీదకి దాడి వెళ్తున్నారు. ఈసారి కనుక ఎవరింటి మీద కన్నా దాడి వస్తే తిరగబడి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.